పటారిపాలెం ప్రేమ కథ P3 అనే ఫిలిం నాకు వెరీ క్లోజ్ మా ఫ్రెండ్ అయిన రాజు దొరై రాజు గారు ఆ ఫిలిం ఇది. సో ఈ ఫిలిం సాంగ్ ఇప్పుడే ఒకటి లాంచ్ చేశానండి, చాలా బాగుంది. కొత్త హీరో శ్రీమానస్, కొత్త హీరో శ్రీమానస్ అండ్ సమ్మోహన ఇద్దరు కూడా స్క్రీన్ మీద చాలా ఫ్రెష్గా ఉంది పేరు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అనుకుంటున్నా, తప్పకుండా మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. ఇప్పుడే సాంగ్ కూడా విన్నా, చాలా బాగుందండి, చాలా ఫ్రెష్గా ఉంది. రియలిస్టిక్ స్టోరీ ఇది, నిజంగా జరిగిన స్టోరీ అంట. సో ఈ సినిమా ఖచ్చితంగా చూద్దాం అని నేను వెయిటింగ్. అందరూ కూడా చూసి కొత్త యాక్టర్స్ని బ్లెస్ చేస్తారని, అలాగే మా రాజు దొరై రాజు గారికి మంచి సక్సెస్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. P3 పటారిపాలెం ప్రేమ కథ, ఇది ఒక రియలిస్టిక్ బేస్డ్ స్టోరీ. అందుని ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ రియలిస్టిక్ బేస్డ్ అనే వస్తున్నాయి. బట్ అందులో ఇది ఎవరికీ తెలియని ఒక హానర్ కిల్లింగ్ మీద ఒక కాన్సెప్ట్ ఇది. సో ఇప్పుడు రీసెంట్గా హానర్ కిల్లింగ్స్ ఎక్కువైపోయాయి కాబట్టి అట్లాంటి దాంట్లో అందరికీ తెలిసింది కాకుండా ఒక తెలియని కొత్త ఎక్కడో జరిగిన మాల్మూరుగా ఒక ఇన్సిడెంట్ని తీసుకొని బేస్ చేసి సినిమా చేయడం జరిగింది. సో సాంగ్స్ అన్నీ రెడీ అయిపోయాయి. బాలు దాకే మ్యూజిక్, తను సాంగ్స్ బాగా చేశారు, చాలా బాగా చేశాడు కిరవాణిగా రెస్టారెంట్. సో ఇప్పుడు ఒక సాంగ్ని శ్రీ విష్ణు లాంచ్ చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్, ఎందుకంటే తన సాంగ్ చూశాడు, ముందే చూసి చాలా బాగుందన్నారు. సో నాకు అది ఫస్ట్ టైం అలా అనగానే చూడగానే అలా అంటే నాకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంది. అట్ ది సేమ్ టైం హీరో శ్రీమానస్ చాలా బాగా చేశాడు. సో శ్రీ విష్ణులాగా శ్రీమానస్ కూడా ఇండస్ట్రీలో మంచి పొజిషన్కి వెళ్ళే హీరో కావాలని కోరుకుంటున్నా. హీరోయిన్ సమ్మోహన వెరీ గుడ్ పర్ఫార్మర్, తను పర్ఫార్మెన్స్ అంటే కొన్ని కొన్ని సీన్లలో షూటింగ్ చూసే వాళ్ళు క్లాప్స్ కొట్టి ఏరేంజుకుంటుంది, అది నేను చెప్పేదానికన్నా సినిమా చూస్తే అర్థమవుతుంది. అడగగానే నా సాంగ్ లాంచ్ చేయడానికి ఒప్పుకున్న ఫ్రెండు, మేము చైత్రమని ఒక మూవీలో పరిచయం, ఆల్రెడీ నేనే తన్ని లాంచ్ చేసినట్టు. సో తను ఈ పొజిషన్లో ఉండడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. P3 పటారిపాలెం ప్రేమ కథ ఒక మంచి లవ్ స్టోరీ. సో ప్రెజెంట్ యూత్కి డెఫినెట్గా నచ్చుతుందని మా హోప్. సో ఈ సినిమా ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేసిన శ్రీ విష్ణు సార్కి థ్యాంక్ యూ సో మచ్, అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దొరై సార్కి థ్యాంక్స్ ఎ లాట్, అండ్ నా కోస్టార్ శ్రీమానస్ గారికి థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం. P3 పటారిపాలెం ప్రేమ కథ వీడియో సాంగ్ లాంచ్ చేసినందుకు శ్రీ విష్ణు అన్న థ్యాంక్ యూ సో మచ్, మా డైరెక్టర్ దొరై సార్కి థ్యాంక్ యూ సో మచ్, అండ్ బాలు డాకి మ్యూజిక్ డైరెక్టర్ థ్యాంక్ యూ సో మచ్. వీడియో సాంగ్ ఖచ్చితంగా బాగుంటుంది, మీకు చూడండి ఫస్ట్, బాగుంటుంది ఖచ్చితంగా, నేను కాన్ఫిడెంట్ ఇస్తున్నాను, ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ సారీ సమూహన థ్యాంక్ యూ సో మచ్, అప్పుడప్పుడు కొన్ని అంతే, ఎట్లయినా డైరెక్టర్ సార్ చెప్తారని చెప్పి నేను ఇలా ఇచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి, నా పేరు బాలు డాకే, మ్యూజిక్ డైరెక్టర్ని. ఈ సాంగ్ లాంచ్ చేసిన మా శ్రీ విష్ణు గారికి థ్యాంక్స్ చెప్తున్నా. సినిమా చాలా బాగా వచ్చింది, ఇప్పుడున్న యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నా. పాటలన్నీ డైరెక్టర్ గారు ఎలా కావాలన్నారో ఆయనకి నచ్చేటట్టు చేశాను అనుకుంటున్నా, అవి మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నా. మీరందరూ మా యొక్క ఈ పటారిపాలెం ప్రేమ కథ యూనిట్ అందరికీ బ్లెస్ చేసి మీరందరూ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ఈ సాంగ్ ఓపెన్ చేసిన శ్రీ విష్ణు గారికి, మా బ్రోచేవారే శ్రీ విష్ణు గారికి, ఏడున్నావే అని సూర్య పాడిన సింగర్ సూర్య ఈ చిత్రం ద్వారా ప్లేబ్యాక్ సింగర్గా పరిచయం చేస్తున్నా.
అదే పాటని మా అన్న శ్రీ విష్ణు రిలీజ్ చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. పీత్రి పటారపాలెం ప్రేమ కథ సాంగ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నాయి. ఫస్ట్ సాంగ్ యాడున్నవే యాడున్నవే, ఇది యూత్కి కనెక్ట్ ఎలా ఉంటుంది? ఎవరైనా సరే యాడున్నవే యాడున్నవే అంటే ఎవరికైనా ఫోన్ చేయాలంటే మనం నెక్స్ట్ కనెక్ట్ అయ్యేదంటే అడగడు, యాడున్నవరని అడగరు, యాడున్నవ్యాడున్నవ అనే పాటతోనే స్టార్ట్ అవుతాడు. అలాంటి ఒక సాంగ్ ఇది హిట్ అవుద్దని కోరుకుంటున్నా. మీరందరూ ఈ సాంగ్ని చూసి బ్లెస్ చేయాలని కోరుకుంటున్నా. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.